చూడండి, గుజరాత్లో డాంటా అనేటువంటి ఒక సిటీ ఉంది. ఇది గుజరాత్లో ఉత్తర భాగంలో ఉంటుంది, నార్త్ గుజరాత్లో. ఈ సిటీకి దగ్గరగా ఉన్నటువంటి గ్రామాల్లో చాలామంది ట్రైబల్స్ ఉన్నారు. వాళ్ళ మధ్య చాలామంది క్రైస్తవ మిషనరీస్ చాలా ఇయర్స్ నుంచి పనిచేస్తున్నారు. ఈ డాంటా అనేటువంటి ఈ సిటీకి దగ్గరలో వడివేరా అనేటువంటి ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో కూడా క్రిస్టియన్ మిషనరీస్ పనిచేస్తున్నారు. అయితే ఈ క్రిస్టియన్ మిషనరీస్ వాళ్ళ పరిశీలనలో భాగంగా చాలా సువార్త కూడికలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. సువార్త కూడిక అంటే చాలామంది గ్రామస్తులను, ఆ ట్రైబల్స్ను పోగు చేసి వాళ్ళందరికీ ఒకేసారి వాక్యం అందిస్తారన్నమాట. అయితే 1984 సంవత్సరంలో ఈ వడివేరా అనేటువంటి గ్రామంలో ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన ఏంటంటే, అక్కడ క్రిస్టియన్ మిషనరీస్ యాజ్ యూజువల్గా వాళ్ళు చాలా గ్రామాల వాళ్ళను పోగు చేసి సువార్త కూడిక నిర్వహించారు. 1984 అంటే మనకు ఇప్పుడున్నటువంటి ఈ ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీస్ అంతగా లేనటువంటి రోజులు అన్నమాట. కాబట్టి ఆ రోజుల్లో వాళ్ళు ఈ పెట్రోమాక్స్ లైట్స్ ను ఉపయోగించేవాళ్ళు రాత్రిపూట వెలుతురు ఇవ్వడానికి. ఆ పెట్రోమాక్స్ లైట్స్ వెలుతురులో వాళ్ళు జనాలను పోగు చేసి సువార్త చెప్పేవాళ్ళు. ఒకరోజు అలాగనే ఈ 1984లో వడివేరా అనేటువంటి గ్రామంలో సువార్త కూడిక జరుగుతూ ఉండగా ఒక వ్యక్తి ఆయన తాగుబోతూ, మరి వీళ్ళపైన ఏదో ఒకటి మనసులో పెట్టుకొని ఉన్నాడు ఈ క్రిస్టియన్ మిషనరీస్ పైన. ఆ రోజు రాత్రి ప్రార్థనా కూడిక జరుగుతూ ఉన్నప్పుడు నన్నెవరూ చూడడం లేదులే అనుకొని ఒక రాయి తీసుకొని ఆ పెట్రోమాక్స్ లైట్ని పగలగొట్టాడు. ఏది సువార్త కూడిక జరుగుతూ ఉంది, జరుగుతూ ఉన్నప్పుడు ఇతనేమో తాగున్నాడు, ఆ నైట్ టైము నన్నెవరూ చూడడం లేదులే అనుకొని ఒక రాయి తీసుకుని పెట్రోమాక్స్ లైట్ని పగలగొట్టాడు. అంతా చీకటి అయిపోయింది. అయితే ఈ పెట్రోమాక్స్ లైట్ పగిలినప్పుడు ఒక గాజు ముక్క ఆ పెట్రోమాక్స్ లైట్కి దగ్గరలో కూర్చున్నటువంటి ఒక అమ్మాయికి అది గుచ్చుకొని కొంచెం గాయమైంది. ఆ అమ్మాయికి, చిన్నమ్మాయి, వెంటనే అక్కడ ఉన్నటువంటి క్రిస్టియన్ మిషనరీస్ ఈ అమ్మాయిని తీసుకొని వాళ్ళు ఆ ప్రాంతానికి దగ్గరలో నడిపేటటువంటి జీవనజ్యోతి అనేటువంటి హాస్పిటల్కి ఈ అమ్మాయిని తీసుకెళ్ళి అక్కడే ఈ అమ్మాయికి కావలసినటువంటి మందులు అవన్నీ ఇచ్చి ఆ నైట్ ఆ అమ్మాయిని అక్కడే ఉంచుకొని ఫుడ్ షెల్టర్ ఇవ్వడం జరిగింది. అయితే ఆ తర్వాత గ్రామస్తులు ఈ క్రిస్టియన్ మిషనరీస్ దగ్గరకు వచ్చి, ఈ యొక్క పనిచేసినటువంటి వ్యక్తి ఎవరో మేము గుర్తించగలము, మీరు మరలా గ్రామానికి రండి, ఆ వ్యక్తిని పట్టుకొని మీ ముందులకు మేము తీసుకొస్తామని చెప్పారు. సరే, ఈ క్రిస్టియన్ మిషనరీస్ మళ్ళా గ్రామానికి వెళ్ళడం జరిగింది. ఈ పెట్రోమాక్స్ లైట్ని పగలగొట్టినటువంటి ఆ వ్యక్తిని వాళ్ళు పట్టుకున్నారు, తీసుకుని వచ్చి క్రిస్టియన్ మిషనరీస్ ముందు నిలబెట్టారు. ఆ గ్రామాల్లో వాళ్ళ రూల్ ఏంటంటే, వాళ్ళ న్యాయం ఎలా ఉంటుందంటే, బ్లడ్ ఫర్ బ్లడ్, లైఫ్ ఫర్ లైఫ్, రక్తానికి రక్తం, ప్రాణానికి ప్రాణం అన్నమాట. అయితే వీళ్ళు ఈ వ్యక్తిని నిలబెట్టినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, ఆ గ్రామస్తులు 3,000 రూపాయలు జరిమానా విధించారు. ఆ రోజుల్లో 3,000 రూపాయలు అంటే చాలా కష్టం కదా. అయితే క్రిస్టియన్ మిషనరీస్ దీనిని ఒక అవకాశంగా, ఒక ఆపర్చునిటీగా తీసుకుని వాళ్ళు ఏం చేశారంటే, వీళ్ళకి దేవుని ప్రేమ చూపించాలి అని చెప్పి ఆ వ్యక్తిని క్షమించడం జరిగింది. ఆ వ్యక్తిని క్షమించినప్పుడు అతను వెంటనే చాలా పశ్చాత్తాపంతో నిండినటువంటి వాడై ఆ క్రిస్టియన్ మిషనరీస్ కాళ్ళ మీద పడి ఏడవడం జరిగింది. అటువంటి సంఘటన, క్షమించడము, ఒక వ్యక్తి పశ్చాత్తాపడము, నేను తప్పు చేశాను ఒప్పుకోవడము, ఇంకెప్పుడు చేయనని చెప్పడము, ఈ ప్రాసెస్ అంతని ఆ గ్రామస్తులు చూస్తున్నారు ఇక్కడ జరిగేదాన్ని. అటువంటి సంఘటన వాళ్ళు అది వరకు ఎప్పుడు చూడలేదు. వాళ్ళ రూల్ ఏంటంటే, రక్తానికి రక్తం, ప్రాణానికి ప్రాణం. అటువంటిది, ఇంత పని చేసినటువంటి వ్యక్తిని వీళ్ళు క్షమించడము, అతను కన్నీరు గార్చడము, ఇదంతా చూసినటువంటి ఆ గ్రామస్తులు ఒక విధంగా చలించినట్టయ్యారు. అయితే అందరికంటే ఎక్కువగా ఈ గాయపడినటువంటి అమ్మాయి ఉంది కదా, ఈ అమ్మాయికి ఒక గ్రాండ్ ఫాదర్ ఉన్నాడు, తాత, వాళ్ళ తాత.
ఆయన బేసిక్ గా మంత్రతంత్రాలు చేసేటటువంటి వ్యక్తి అనమాట. అయితే ఆయన ఈ క్రిస్టియన్ మిషనరీస్ అతన్ని క్షమించడము ఇదంతా చూసి ఆ క్రిస్టియన్ మిషనరీస్ యొక్క మంచితనానికి ఆకర్షితుడై వాళ్ళతో పరిచయం ఏర్పరచుకున్నాడు. ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే ఆ అమ్మాయి గ్రాండ్ ఫాదర్ యేసుక్రీస్తు ప్రభు నమ్ముకోవడం జరిగింది. ఇది చాలా ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన. ఈ సంఘటనలో ప్రేమ చేసేటటువంటి అద్భుతాలను మనం చూడగలం. చూడండి ప్రేమని మిత్రులారా, మనం పగతోటి ప్రతీకారంతో కక్ష కార్పణ్యంతో ఏ వ్యక్తులు కూడా నిజమైనటువంటి మార్పును మనం తీసుకురాలేము. నిజమైనటువంటి మార్పు అనేటువంటిది కేవలము ప్రేమ ద్వారానే కలుగుతుంది అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి.